మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి నాసిని భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీమహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువే వెంకటేశ్వరస్వామి అవతారమెత్తాడు అయితే రోజు భూలోక ప్రజలందరూ దారిద్ర్య పీడితులై రోధిస్తూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణువు దగ్గరున్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలు చెప్పింది స్త్రీ సంపదలు మెండుగా కలగాలి అంటే ఈ ఐదు సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని శ్రీమహాలక్ష్మి అమ్మవారు చెప్పారు ఇంతకీ ఆ ఐదు సూత్రాలు ఏంటంటే రోజూ ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం ఆ దరిదాపుల్లో కూడా ఉండదు ఇక ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగజీవాలకు రోజూ ఏదోవో ఆహారం పెట్టాలి పాలిచ్చే పాడి పశువులు కుక్కలు ఇలా మూగజీవాలకు తిండి పెడితే చాలు శ్రీమహాలక్ష్మి మీ ఇంట నివసిస్తుంది ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి తులసి మొక్కకు నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణ చేస్తే ఆ ఇంట్లో డబ్బు తాండవిస్తుంది ఇంకా ఇంటి ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ఇంటి ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి ముందు ముగ్గు వేయాలి గడపకు పసుపు రాయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఎప్పుడూ గణపతితో మొదలుపెట్టి శ్రీమహావిష్ణువుతో పూజించాలి ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పిన మాటలుగాని చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట మూల చూసినా ఎడాపెడా డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది ఏ ఇంటి వాకిట్లో రంగవల్లులు దిద్ది ఉంటాయో ద్వారానికి పచ్చని మామిడి తోరణాలు కట్టబడి ఉంటాయో గడపకు పసుపు కుంకుమ ఉంటాయో ఆ ఇల్లు శుభప్రదంగా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంది అనే విషయం చూడగానే తెలిసిపోతుంది పరిశుభ్రత పవిత్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ తల్లి ఉన్న ఇల్లు సహజంగానే కళకళలాడుతూ కనిపిస్తుంది అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి కేవలం పరిశుభ్రత ఉండటమే కాదు ఆ కుటుంబంలోని వారందరూ సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తూ ఉండాలి ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పబడింది ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న విషయానికే అబద్దాలు చెబుతూ ఉంటారో అలాంటివారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదని చెప్పబడింది సంతృప్తికరమైన జీవితం కోరుకునేవారు అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా తరువాత ఆనందకరమైన జీవితమూ పొందుతారు అలాగే అసత్య జీవితం గడిపేవారు తాత్కాలికంగా సుఖపడినా తరువాత రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు దానికి కారణం సత్యాన్ని ఆశ్రయించిన వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అసత్యాన్ని ఆశ్రయించిన వారింటా లక్ష్మీదేవి ఉండదు అని అర్ధమట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి